वज़ीर आला वाईएस जगन मोहन रेड्डी के अहकाम के मुताबिक मैंने किसी को किसी किस्म की तकलीफ़ नहीं दी। अगर तकलीफ़ देना चाहता तो बहुत ज़्यादा तकलीफ़ दे सकता था। इन ख्यालात का इजहार साबिक़ रुकन असम्बली करनूल एस वी मोहन रेड्डी ने एक जलसे से खिताब करते हुए कहा। उन्होंने कहा कि उनका मकसद सिर्फ पार्टी को मजबूत करना है। प्लीनरी इजलास के बाद तेलुगुदेशम पार्टी ने एक प्रेस कॉन्फ्रेंस करके ये कहा है कि वाईसीपी की मकबूलियत में काफ़ी कमी हो रही है, लेकिन ये सरासर गलत है। मज़ीद उन्होंने कहा कि वो पार्टी को हर तरह के तौर पर मजबूत करेंगे ताकि वाईएस जगन मोहन रेड्डी को दिए हुए वादे को पूरा कर सकें। मज़ीद ये रिपोर्ट आप देखिए, सैयद कुदरतुल्ला खादरी को दीजिए इजाज़त। आप YouTube पर जाकर हमारे चैनल बज़्मे आईना वकील साहब को लाइक करें, शेयर करें और कमेंट करें। वैएसआर कांग्रेस पार्टी कार्यकर्ता मा अभिमानुल आत्मीय सम्मेलन पेट्टडं जरिगिंदि। कार्यकर्ता एंतो उत्साहंगा विमानंगा वच्चि इक्कड चाला उत्साहं चूपिस्ता उन्नारु। मुख्यंगा महिला कार्यकर्ता दादापु 1000 मंदि रावडं अनेदि చాలా గొప్ప విషయం। అంటే దీని బట్టి పార్టీలో మహిళలకు ఎంత అభిమానం ఉందో తెలుస్తా ఉంది। అలాగే కార్యకర్తలలో ఉత్సాహం లేదు, కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు। వాళ్ళకి నిజంగా ఈ వీడియోలు చూస్తే కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారనేటువంటిది తెలిసిపోతా ఉంది। కాబట్టి ఈ రోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి గాని జగన్ మోహన్ రెడ్డి గారిని मरी इंकोक 30 సంవత్సరాలు ఎవరు కదిలించుకోలేరు। చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఏ పార్టీలైనా సరే అందరు కలిసి వచ్చినా ఏం చేసుకోలేరు। రాజకీయాల్లో అన్నాక ఖచ్చితంగా పువ్వులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పువ్వులు పడుతుంటాయి, రాళ్ళు పడుతుంటాయి, అన్నిటిని తట్టుకుంటేనే రాజకీయ నాయకుడు అవుతాడు। విమర్శలను తట్టుకోవాలి, పొగడ్తలను తట్టుకోవాలి, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు। రాజకీయం అంటేనే అది రాజకీయం కాబట్టి దాన్ని నేను పెద్దగా పట్టించుకోను। మేమైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు। మేము ఇబ్బంది పడితే పెట్టాలనుకుంటే చాలా పెట్టేవాళ్ళము। జగన్ మోహన్ రెడ్డి గారు అందరి కలిసి పోవాలనే కలిసి పంజాలి, పార్టీలో ఎవరికి ఎవరు చెడు చేసుకోవద్దు అన్నాడు కాబట్టి నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు। జగన్ మోహన్ రెడ్డి గారిని చూశాను, పార్టీ కోసం ఉన్నాం, పార్టీని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా పోతాం, ఒకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు।